జనసేన పార్టీ కార్యక్రమాలను తామే ప్లాన్ చేసుకుంటామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీ ఏం చేయాలో వైసీపీ చెప్తుందన్నారు. తన ఉత్తరాంధ్ర పర్యటన 3 నెలల క్రితమే ఫిక్స్ అయిందని తెలిపారు. వేరే పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవడం తమ పార్టీ లక్ష్యం కాదని చెప్పారు. ఉద్దేశం కానీ దాని లక్షణం కానీ వెళ్ళి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి వెళ్ళి చేయుతూనే ఇవ్వడం, వారి సమస్యను వింటాం, కుదిరితే పరిష్కారం అందించడం, లేదంటే ఏ శాఖలు ఇబ్బందులు ఉన్నాయో ఆ శాఖలకి డైరెక్ట్ చేయడం, సమస్యని ప్రజల దృష్టికి తీసుకురావడం, మీడియా దృష్టికి తీసుకురావడం, ఇది జనవాణి యొక్క ముఖ్య ఉద్దేశం. జనవాణి అంటే జనం తాలూకు గొంతుని. అలాంటి జనం తాలూకు గొంతుని నొక్కేస్తారంటే ఎట్లా మీరు వైసీపీ వాళ్ళు? జనవాణి కార్యక్రమం సంబంధించి మీరు లాస్ట్, ఇది ఒక 5వ కార్యక్రమం అది. ఇప్పుడు దాకా ఏ రోజు మాకు ఇబ్బంది రాలేదు. ఈ రోజు దాకా ఎక్కడ మా వాళ్ళకి చాలా పద్ధతిగా చెప్తాం, పద్ధతిగా మెలుగుతాం, పద్ధతిగా మసులుకుంటాం, సమస్యలు వింటాం. దాదాపు ఉభయ సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులుండి 151 మంది ఎమ్మెల్యేలుండి ఎంతసేపు బూతులు పంచాంగం, బూతులు పురాణం తప్ప సమస్యలకు పరిష్కారం లేదు. ఇలాంటి సమస్యలు చెప్పుకోవడానికి నిజంగా ప్రభుత్వమే గనక ఈ సమస్యల్ని పరిష్కరిస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? సో మేము వెళ్ళి ప్రతి చోట మాకు వచ్చిన సమస్యలు ఇవి, మాకు పెన్షన్లు రావట్లేదు, మాకు వికలాంగ దివ్యాంగుల సమస్యలు ఉన్నాయి, పోటీ పెట్టుకోవడానికో ఇది లేదు. పోటీ ఎప్పుడు పెట్టుకుంటాం? ఎన్నికల టైంలో పోటీ పెట్టుకుంటాం. ఇప్పుడు మేము మాట్లాడేది సమస్యల మీద మాట్లాడదాం. ఉద్దేశం కానీ దాని లక్షణం కానీ వెళ్ళి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో